స్టీల్ ప్లాంట్ కార్మికులకి, భూములు కోల్పోయిన నిర్వాసితులకి వారికి మద్దతుగా మేము సంఘీభావం తెలుపుతూ మంగళగిరి మన జనసేన పార్టీ ఆఫీస్లో ఈ నిరసన దీక్షకి మీరందరూ వచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండటానికి మీరందరూ మద్దతు ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఆడపడుచులకి, మహిళలకి, యువతకి, జన సైనికులకి, వీర మహిళలకి, పెద్దలకి, జనసేన నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక సమస్య వచ్చినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు జనసేన గుర్తొస్తుంది. రేపు పొద్దున్న ఓటు వేసేటప్పుడు కూడా జనసేన గుర్తు రావాలని కోరుకుంటున్నాను. మనం జనసేన పార్టీ ఆవిర్భావానికి మూల కారణం ఏ ఫలితం ఆశించకుండా, ఏమి పదవులు ఆశించకుండా సర్వస్వం త్యాగం చేసిన మహనీయులే మనకి ప్రేరణ, వాళ్ళే మన ఇన్స్పిరేషన్. పదవి అనేది మనం చేసే పనిలో క్రమంలో రావాలి తప్ప పదవి కోసం వెనకపడే పార్టీ కాదు మనం. అందుకనే ఈ రోజున గాజువాకలో ఓడిపోయినప్పటికీ, ఉత్తరాంధ్రలో గెలవనప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో మద్దతు సంపూర్ణంగా రానప్పటికీ ఎందుకు నిలబడి ఉన్నామంటే ప్రజాక్షేమం కోరుకున్న వాళ్ళం, కష్టాల్లో ఉన్న ప్రజల కోసం అండగా ఉన్నామని చెప్పడం కోసం. ఇది ఈరోజున ఏ మూలకి వెళ్ళినా ఏ సమస్య మాట్లాడి వైసీపీ పార్టీ మన జనసేనకి శత్రువులు కాదు వాళ్ళు. వైసీపీ పార్టీలోని వ్యక్తులు మాకు శత్రువులు కాదు జనసేనకి. వారి పాలసీ విధానాలు బాగలేనప్పుడు ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, బాగలేదని చెప్తాం. అంతేగాని వాళ్ళని ద్వేషించడం కాదు. వారి పాలసీలు బాగలేనప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం, బలంగా మాట్లాడతాం. ఎప్పుడు కూడా వైసీపీ పాలసీల గురించే మాట్లాడతాం తప్ప వారిని వ్యక్తిగత విమర్శలు కానీ, వారి కుటుంబ సభ్యుల్ని తిట్టడం కానీ, దూషణ కానీ ఎప్పుడు జనసేన చేయదు. ఒకవేళ అలాంటి ఎవరిని చేసినా కానీ మేము దాన్ని ఎంకరేజ్ చేయం, అది మన పార్టీ విధానం. కానీ పాపం వైసీపీది అలా కాదు. స్టీల్ ప్లాంట్ గురించి ఏమైందని అడిగితే మళ్ళీ పచ్చిబూతులు తిడతారు, ఇంట్లో వాళ్ళని తిడతారు. ఎవరికి భయం? నేను సమస్య ఎక్కడుంది? ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయి మనకి. స్టీల్ ప్లాంట్ కోసం దాదాపు 32 మంది అఫీషియల్ లెక్కలుగా చెప్తారు, కానీ 151-152 మంది ప్రాణాలు పోయారని చెప్తారు. మొత్తం ఉమ్మడి రాష్ట్రంగా ఇంక్లూడ్ తెలంగాణతో సహా చనిపోయారు. కులాలకి మతాలకి అతీతంగా అన్ని కులాల్లో, అన్ని మతాల్లోని వ్యక్తులు చనిపోయారు. యువత ముఖ్యంగా 16, 17, 18, 22 ఇలాంటి యువత చనిపోయారు. అంటే ఒక ఉపాధి, ఒక పరిశ్రమ వస్తే ఒక పరిశ్రమ రావటం కాదు, అది జాతికి, అభివృద్ధికి అది చాలా బలమైన సంకేతం. ఇనుపక మనకి అయాన్ ఓర్ని
స్టీల్ని అవసరం ఉన్న అత్యంత వాడే అత్యంత ఉత్పత్తి చేసే దేశాల్లో మనకి అవసరం ఉన్న దేశాలు మనం రెండో స్థానంలో ఉంటాం. వాళ్ళు ఇందాక మన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఇచ్చిన లిస్టులో చదువుతూ ఉంటే నాకు అనిపించింది, చూశాను. అంటే ఇంత కీలకమైంది ఉక్కు పరిశ్రమ అనేది. చాలా కష్టాలు పడి కోరుకున్నాం, తెచ్చుకున్నాం, పోరాటాలు చేసి తెచ్చుకున్నాం. ఎందుకు మహాత్మా గాంధీ గారికి మనం దండం పెడతాం? అంబేద్కర్ గారికి ఎందుకు మోకరిల్లుతాం? ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగాలు మర్చిపోలేదు మేము, ఈ జనరేషన్ ఈ తరం మేము మర్చిపోలేదు అని మనం చెప్పడానికి. అలాగే ఎంతో కష్టపడి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు, 7 మంది ఎంపీలు రాజీనామాలు, 32 మంది యువకులు బలిదానాలు, ఇవన్నీ కలిపి వచ్చింది మనకి. స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక చిన్న పరిశ్రమ కాదు, అది ఆంధ్రుల తాలూకు ఆత్మగౌరవం. అది చాలా పోరాటం తెచ్చుకుంది. అది ఆ పోరాటానికి ఈరోజున ప్రైవేటీకరణ అంటే ఆ పోరాటానికి విలువ లేకుండా చేయటమే. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే నువ్వు కూర్చోబెట్టి భారతీయ జనతా పార్టీతో మోదీ గారితో గొడవ పెట్టుకోమంటారు నన్ను. వాళ్ళందరి కోరిక అదే, వైసీపీ నాయకుల కోరిక నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వు వెళ్ళి గొడవ పెట్టుకోను. నాకు గతంలో కూడా చెప్పాను, నేను వెళ్తున్నప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం ఎప్పుడు నాకు చాలా సురుద్భ వాతావరణంలో చర్చలు జరుగుతాయి, చాలా గౌరవప్రదంగా ఉంటుంది. మీకు ఒక సందర్భం గుర్తు చేయాలి, పోయినసారి దాదాపు 2 సంవత్సరాల క్రితం అనుకుంటా భారతీయ జనతా పార్టీతో తిరిగి పొత్తు చేసుకున్నప్పుడు ఆ రోజున పెట్టిన మొదటి లైన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పాము ఆ రోజున. దానికి అగ్రనాయకత్వం సమ్మతించే నేను మాట్లాడాను ఆ రోజున. కానీ తర్వాత మరి ఏ పరిస్థితుల్లో తీసుకెళ్ళా నాకు తెలియదు, కానీ నాకైతే చెప్పారు వ్యక్తిగా, నేను ఎందుకు అబద్ధాలు చెప్తాను? అగ్రనాయకత్వం, జాతీయ అగ్రనాయకత్వం ఒప్పుకుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి. ఆ రోజు నేను చెప్పినప్పుడు వాళ్ళు మీ మాట వినరు అది ఇది అన్నారు. కానీ ఆఖరికి మొన్న హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు తిరుపతిలో చెప్పారు, మేము అమరావతిని రాజధానిగా చూస్తాం. మరి నేను చెప్పిన మాట నాకు చెప్పింది, ఆయన ఇంకోసారి చెప్పారు కాదు, 2 సంవత్సరాలు లేటుగా చెప్పారు అంతే. ఆ సందర్భం రాలేదు అంతే ఆయన చెప్పడానికి. ఎందుకు చెప్తున్నానంటే ఒకవైపు వైసీపీ 3 రాజధానులు అంటారు, ఇది ప్లెడ్జ్డ్ వర్డ్ అంటాం మనం. ఒక మాట స్థాయికి వెళ్ళే కొద్దీ మనం పేపర్స్లో రాసుకుంటాం, లిఖితపూర్వకమైన ఒప్పందాలు చేసుకుంటాం, కానీ దాన్ని ఆనర్ చేసేది మన మాటే. రాజ్యాంగం గొప్పది, కానీ రాజ్యాంగాన్ని పాటించే వాళ్ళల్లో వారి నైతిక నిబద్ధత, వారి నైతిక నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది. విలువలు లేని వాళ్ళకి రాజ్యాంగం ఇస్తే వాళ్ళు దాన్ని పాటించకపోవచ్చు. ఈరోజున వైసీపీ చేస్తుంది అదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం వచ్చాక ఇంకో మాట. ఇలా మారుచుకుంటూ వెళ్ళిపోతే ఇంక ప్రయోజనం ఏముంటుంది? ఇచ్చిన మాటకి రాజ్యాంగ పరిరక్షణకి ఇంకా కట్టు నిలబడి ఎక్కడున్నారు వీళ్ళు? దీని గురించి మాట్లాడాలి. నేను ఎందుకు నాలాంటి వాడు వెళ్ళి ఒక్క ఎమ్మెల్యేని పెట్టుకుని ఆ ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యేని కూడా లాక్కున్న ఆ పార్టీ జనసేన పార్టీ వెళ్ళి కేంద్ర నాయకత్వంతో మాట్లాడుతున్నప్పుడు నాకు గౌరవం ఇవ్వగలిగినప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉండి 22 మంది ఎంపీలు 22 మంది ఎంపీలు ఉండి మరి మీరేం చేస్తున్నారు? తప్పు కేంద్ర ప్రభుత్వంలో లేదు, అడగటంలో తప్పు మంద ఉంది. ఆ రోజున కార్మిక సంఘాల పెద్దలకు కూడా నేను ఒకటే చెప్పాను. ఆ రోజున వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ మేమందరం కూడా సోషలిస్ట్ భావాలు కలిగి ఉన్నవాళ్ళం, ప్రభుత్వ రంగ పరిశ్రమలు బతకాలని కోరుకునేవాళ్ళం. ప్రభుత్వ రంగ పరిశ్రమలో ఉన్న కార్మికులు కష్టాలు పడకూడదని కోరుకునేవాళ్ళం.
త్యాగాల మీద వచ్చిన స్టీల్ ప్లాంట్ నిలబడి ఉండాలని కోరుకున్న వాళ్ళు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక మినీ రత్న కంపెనీ, అది ప్రైవేటీకరణ కాబో అవుతున్న పరిస్థితుల్లో నేను కూడా వెళ్ళి మద్దతు తెలిపాను. ఆ రోజున అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న తెలుగుదేశం మీద మేము ఒత్తిడి తెచ్చాం, దాని ప్రైవేటీకరణ ఆగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటుంది? మనం ఏదైనా నిరసన చేద్దామంటే మనందరం కలిసి వస్తే కదా. ఓకే, ఎలక్షన్ టైంలో విడివిడిగా పోటీ చేయొచ్చు, కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, కానీ ఉమ్మడి ప్రయోజనాలు ఆశించి మటుకు మనందరం ఏకం కాకపోతే, ఒక తాటి మీద రాకపోతే సమస్యకు పరిష్కారం నేను కోరుకుంటుంది అదే. నేను కోరుకుంది కూడా మొన్న వైసీపీకి మీరు అఖిలపక్షం వేయమని చెప్పడానికి కారణం మీరు బాధ్యత తీసుకోండి. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీకు 22 మంది ఎంపీలు పార్లమెంట్లో కూర్చుంటారు. మీకుంటుందా బలం, నాకుంటుందా? నన్ను వ్యక్తిగతంగా జాతీయ స్థాయి నాయకత్వం నన్ను ఇష్టపడచ్చేమో, కానీ నా మాట శాసనం కాదు. కానీ 22 మంది ఎంపీల మాట శాసనం. అది నా మాట శాసనం కాదు. నా మాట నేను కష్టాలను చెప్పుకో, ప్రజల కష్టాలను తీసుకురాగలను, బయటికి చెప్పగలను. ఒక పాలసీ విధానంలో నేను ప్రజాక్షేత్రంలో బలవంతుణ్ణి, ప్రజాక్షేత్రంలో బలవంతుని. నా మీటింగులకి లక్షలాది మంది జనం వస్తారు, కానీ ఈ చట్టసభల్లో నేను చాలా బలహీనుణ్ణి. జనసేన బలహీనంగా ఉంది ఇంకా ప్రస్తుతానికి. అందువల్ల నాకు లేదంటే నేనే వెళ్ళి మాట్లాడేవాడిని ఢిల్లీకి. వీళ్ళలాగైతే వైసీపీలాగా చేతగాని తనంగా అయితే కూర్చునేవాళ్ళం కాదు. నేను చేతగాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి? క్షమించాలి వాళ్ళని. చేతగాని వ్యక్తులు అంటే చాలా నొచ్చుకుంటారు వాళ్ళు. సరే, మీరు చేతగాని వాళ్ళు కాదు నిరూపించుకోండి. కనీసం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఇంకొక 2 రోజులు జరగబోతూ ఉన్నాయి. ఈ 2 రోజుల్లో కనీసం 22 మంది ఎంపీలకి వైసీపీ నాయకత్వానికి కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వైసీపీ ఎంపీలకి నిజంగా చిత్తశుద్ధి కానీ ఉంటే ఏం చేయక్కర్లేదు. మీరు అరవక్కర్లా, తిట్టక్కర్లా, తిమ్మక్కర్లా. నిజంగా మీకు రాష్ట్ర ప్రయోజనాల్ని మేము నిలబడతాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు పార్లమెంట్లో? ఇది కూడా చేయలేదు. మరి నా సమస్య ఎక్కడ ఉంటుందంటే, మనకి ఈరోజున రైతుల సమస్యలు కానీ, భవన నిర్మాణ కార్మికుల సమస్యల దగ్గర నుంచి, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ సమస్యల దగ్గర నుంచి, జాబ్, ఇప్పుడు దాకా మన జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయలేదు. ఏదో నామమాత్రం 10 పదో 10 పరకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇంతమంది యువతని మోసం చేసి గద్దెనెక్కిన వాళ్ళు ఈరోజు దాని గురించి మాట్లాడట్లేదు. మనం ఏదైనా మాట్లాడదామంటే భయపెడతారు, గుండాగర్దీ చేస్తారు, రౌడీజం చేస్తారు. ఒక సగటు మనిషి దగ్గర నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దాకా, బిజినెస్ మెన్ల దాకా, మీడియా పర్సన్స్ దాకా, జర్నలిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని బెదిరించడమే వైసీపీ. దాడులు చేస్తాం, బెదిరిస్తాం. ఇన్ని దశాబ్దాలు బలం ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా దాడి చేసే నిస్సహాయ స్థితిలో అంత స్థాయికి వెళ్ళిపోయిందంటే వీళ్ళ దౌర్జన్యం, వీళ్ళ రౌడీజం ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. నేను కోరుకుంటుంది ఒకటే, ఆంధ్రప్రదేశ్ తాలూకు ఆరోగ్యం కోరుకుంటున్నాను, ఆర్థిక అభివృద్ధి కోరుకుంటున్నాం. భవిష్యత్తులో జనసేన ప్రభుత్వం స్థాపించగలిగితే అంత మద్దతు ప్రజలు ఇవ్వగలిగితే నిజంగా అలాంటి మ్యాండేట్ ఇవ్వగలిగితే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఏ స్థాయిలో పనిచేస్తాడో మీకు చేసి చూపిస్తా. ఈరోజున నిర్వాసితులు కానీ, స్టీల్ పరిశ్రమ కార్మిక సంఘాల నాయకులు కానీ, కార్మికులు కానీ ఈరోజున రోడ్ల మీద కూర్చోవలసిన అవసరం లేదు. జనసేన ప్రభుత్వం కానీ ఉండుంటే మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మీ కష్టం ఏంటి చెప్పండి, మేము మాట్లాడతాం.
ఎంత సాధించగలమో పక్కన పెడతాం, ముందు మాట్లాడతాం. అంతేగాని జీవీఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి మేము గుండెలు చించుకుంటాం. ఎదురులతో సైమన్ కమిషన్లోకి ద్వారా సైమన్ కమిషన్కి ప్రకాశం పంతులు గారు ఎదురెళ్ళినట్టుగా మేము అట్లా ఎదురెళ్తాం. ఈ పిచ్చి కథలు కాకుండా ఎలక్షన్ టైంలో మేము విశాఖ ఉక్కుని పరిరక్షిస్తామని తిరుగుతారు, ఎలక్షన్లు అయిపోగానే మర్చిపోతారు. నేను కార్మిక సంఘాల నాయకులు కూడా నా విన్నప్పం, మీరు వైసీపీ నాయకుల్ని చొక్కా పట్టుకొని మీరు నిలదీగిపోతే మట్టుకోవాలి మేము మాటలు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది నేను కాదంటలా. డిజిన్వెస్ట్మెంట్ అనేది నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని పెట్టుబడులు ఉపసంహరణ. డిజిన్వెస్ట్మెంట్ అనేది పివి నరసింహారావు గారి టైంలో వచ్చింది, అది కంటిన్యూటీ ఆఫ్ పాలసీ. ఓకే, స్టీల్ ప్లాంట్ మీద మీరు తీసుకున్నారు, బీజేపీ ప్రభుత్వం తీసుకుంది, నేను కాదంటలా దాంట్లో. మరి కష్టాలు ఉన్నాయని మరి ఎవరు చెప్తారు? నేను గొంతు చించుకుంటా అవుద్దా? నేను చించుకున్నాను, గొంతు చించుకున్నా. స్పెషల్ స్టేటస్ గురించి నేను తిరగని మొత్తం తిరిగా, రాకపోతే నేనేం చేయను? ప్రజల నుంచి స్పందన లేకపోతే నేనేం చేయను? చప్పట్లు కొట్టి వెళ్ళిపోతే నాకేం సరదానా? నాకు నేనంటే వ్యక్తిగతంగా జాతీయ అగ్రనాయకత్వం వ్యక్తిగతంగా నేనంటే చాలా గౌరవం, ఇష్టం. ఆ ఇష్టాన్ని కూడా కాదనుకో నేను ప్రజల కోసం నిలబడితే ఉన్న పార్టీలు నిలబడవు. ప్రజలు నిలబడినప్పుడు నేనేం చేయను చెప్పండి? నాకు ఇంకోసారి ధైర్యం ఉంటుందా ఎదురు గొంతెత్తడానికి? నిలబడటానికి కాదు, ఇది మన ఒక్కళ్ళ సమస్య కాదు, అందరూ కలిసి రావాలి. రాష్ట్ర సమస్య ఇది, ఒక్క కుల సమస్య కాదు, ఇది ఒక వర్గ సమస్య కాదు, ఒక పార్టీ సమస్య కాదు, ఇది రాష్ట్ర ప్రజల సమస్య ఇది. దీని గురించి మాట్లాడాలి, అందరు కలిసి రావాలి. నేను ఈరోజు కోరుకుంటుంది కూడా వైసీపీనే మీరు లీడ్ చేయమన్నాను. వద్దా, మరి మీరే కదా అందరు, మీరంటే మీరుగా ఎక్కువ శాతం మంది ప్రజలే కదా ఇచ్చింది వాళ్ళకి అధికారం. మరి ఇచ్చారు సార్, మరి ఏం చేస్తాం? 2.5 సంవత్సరాలు తప్పదు, తిరిగి 24 ఎన్నికలు వచ్చేవరకు తప్పదు భరించాలి వాళ్ళని. వాళ్ళ రౌడిజం భరించాలి, వాళ్ళ గుండాగర్దీ భరించాలి, వాళ్ళ బూతులు భరించాలి. 24 తర్వాత అప్పుడు మనం చెప్తాం. సో ఇన్ని పరిస్థితులకి కారణం ఒక ఓటు అనేది. మన ఓటు సరిగ్గా ఆలోచించి వేయకపోతే ఒక 1500 రూపాయలకో 2000 రూపాయలకో నీ ఓటుని విలువ తెలియకుండా అమ్ముకుంటే ఈరోజున మనం పడుతున్న కష్టాలు మన స్వయంకృతాపరాధం, ప్రజల స్వయంకృతాపరాధం ఇది. అందరం చెప్పట్లా, నేను 2014 ఓటు చీలకూడదు, మోదీ గారి నాయకత్వంలో విడిపోతున్న ఆంధ్రప్రదేశ్కి అండగా ఉండాలని చెప్పి నేను పోటీ చేయలేక కాదు. పోటీ చేసి ఆ ఉన్న ఒక 8-9 ఆ రోజుకి 8-9 ఉన్న పర్సంటేజ్ ఆ ఓట్లను చీల్చడం దేనికి? కలిపి ఉంచితే నాకు రాష్ట్రం బాగుండాలి. రాష్ట్రం బాగుంటే జనసేన ఎదుగుద్ది, రాష్ట్రం బాగాలేదు జనసేన నుండి కూడా ప్రయోజనం ఏంటి? అలా ఆలోచించి నేను కలిపి చేస్తే నన్ను ఒక ఐడియలిస్టిక్ ఫుల్గా చూశారు తప్ప నిజంగా వీడి ఇంత ఆలోచించి చేస్తుంటాడని ఎవరు అనుకోలే. నా కష్టాన్ని ఎవరు గుర్తించలే. నేనంటే నేను ఒక్కడిని కాదు, మనందరి కష్టాన్ని, ఇన్ని లక్షల మంది బయటకు వస్తే మనందరి కష్టాన్ని గుర్తించలే. ఈసారి ప్రతి ఒక్కరు గుర్తించేలా చేద్దాం. ఇది వైసీపీకి సంబంధించి వారినే బాధ్యత తీసుకోమని చెప్తాను. ఈరోజు కూడా నా రిక్వెస్ట్ అదే. నేనేం అల్టిమేటం ఇవ్వలా, 48 అవర్సా వారం రోజులు అనేది నేనెవరిని అల్టిమేటం ఇవ్వడానికి? ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి నేను, నేను ఎలా ఇవ్వగలను మీకు? 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉన్న వ్యక్తులకి నేను ఎలా ఇవ్వగలను అల్టిమేటం? నేను అభ్యర్థన బాబు అంటే శాంతి, నేను అభ్యర్థి ఇచ్చాను మీకు. చట్టసభల్లో బలం ఉంది, ఒక నిమిషం, చట్టసభల్లో బలం ఉంది, పార్లమెంటులో బలం ఉంది, మీరు బాధ్యత తీసుకోమని. ఎందుకంటే నా ఆలోచనే రాష్ట్ర అభివృద్ధి. ఒక ఒక అడుగు వెనక్కి తీసుకున్నా కానీ
ఒక నిమిషం బాబు, ఒక నిమిషం అరవ ఒకడు అరవ సరే. ఇది నా ఒక్కడి అభివృద్ధి కోసం కాదు, ఇది నా ఒక్కడి కోసం అయితే నేను పార్టీ పెట్టకలేదు. ఏదో ఒక పార్టీలో జాయిన్ అయిపోతే సెంట్రల్ మినిస్టర్ కూడా ఉండేవాడు. నా ఉద్దేశం నేనొక్కడిని గెలవడానికి రాలా, ఒక తరం గెలవాలి. పాతి కేజీల బియ్యం కోసం అరులు చాచే తరం కాదు, ఒక 25 సంవత్సరాలు వాళ్ళు ఇంకొకరు ఇంకో 25 సంవత్సరాలు భవిష్యత్ ఇచ్చే నాయకత్వం యువత రావాలి. దీనికోసం నేను పెట్టాను పార్టీ. నేను ఒక్కడిని గెలవడానికి ఏముంది? ఈరోజు ఒక సెంట్రల్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఒక విద్యార్థిని బలంగా నిలబడగలిగితే, ఒక విజయ్ అనే విద్యార్థిని ఈరోజున మనం జనరల్ సెక్రటరీగా చేయగలిగాం. ఇది జనసేన కాకపోతే ఇంకెవరిస్తారు? ఇది ఇన్ని కేవలం కొద్దిమందే కాదు, కొంతమందే కాదు, అన్ని కులాలకి అధికారం రావాలి, సాధికారత రావాలి. పదవి అంటే పదవి ఇచ్చేసి వారి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నప్పుడు ఆ పదవి ఎందుకు నిష్ప్రయోజనం? ఆ పదవి అలా కాకుండా ఏ కులం నుంచి ఏ అణగారిన వర్గాల నుంచి వచ్చినా జనసేన ప్రభుత్వం ఏర్పడితే వారికి సంపూర్ణమైన అధిక సాధికారితం జనసేన ఇవ్వగలదు. ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద ఉన్న గౌరవం మాకు, మేము కంట్రోల్ చేయాలని అనుకోం. అలాగే కార్మిక సంఘాల సమస్యలు ఉన్నాయి, స్టీల్ ప్లాంట్ సమస్యలు, ఏ సమస్య అయినా కానీ మేము అండగా నిలబడతాం. ఎందుకంటే మేము డబ్బులు పెట్టుబడి పెట్టి రాజకీయాలకు రాలా. లేదంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీ మీద కేసులు ఉన్నాయంటే వాటి కోసం అలాంటి పరిస్థితులు ఉంటే మేము రాజకీయాలకు రాము. ఎందుకంటే అలా వచ్చి తప్పు చేసి ప్రజలకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. మేము అదే అలా ఆలోచిస్తున్నాం. ఈరోజున మేము కోరుకుంటుంది స్టీల్ ప్లాంట్కి న్యాయం జరగాలి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. నేను అదే మాట మీద నిలబడి ఉన్నాను. ఈ రోజున మీరు కూర్చొని మాకు స్టీల్ ప్లాంట్కి మాకు సంబంధం లేదంటే మరి మీరు ఓట్లు ఎందుకు ఎంచుకున్నారు? మీరు ఎందుకు ఓట్లు ఎంచుకున్నారు? మీరు ఎందుకు తిరిగారు మీరు ప్రజలతోటి? ఎందుకు జీవీఎంసీ ఎన్నికల్లో మీరు ఎందుకు చెప్పారు మరి మాట? ఇది మీరు నిలతీయాలి, ప్రజలు నిలతీయాలి. ప్రతి వైసీపీ ఎంపీ ఎంపీ ఎమ్మెల్యేని మీరు నిలతీయాలి, అడగాలి వాళ్ళని. వైజాగ్లో స్టీల్ ప్లాంట్ అంటే వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టుకొని విజయ మనకి మంగళగిరిలో నిరసన ఏంటంటే, అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆవిర్భావానికి గుంటూరు జిల్లాయే కారణం, అమృతరావు గారే కారణం, తాడికొండ ఎమ్మెల్యే. ఇది ఆంధ్రప్రదేశ్, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యను ఎక్కడైనా ప్రస్తావిస్తాం. ఎందుకంటే ఇక్కడ మాట్లాడితే కనీసం వైజాగ్ నుంచి మాట్లాడితే వినిపించలేదు వాళ్ళకి, కనీసం మంగళగిరి నుంచి మాట్లాడితే ఇక్కడ ఉన్న వాళ్ళ నాయకత్వానికి వినిపిస్తాను. ఏదైనా మాట్లాడితే మీరు కూర్చోబెట్టి బెదిరించేసి తిట్టేస్తే వైసీపీ నాయకత్వానికి వైసీపీ నాయకులు కూడా చెప్తాం. అలా మీరు చేసే చిల్లర తాటాకు చప్పుళ్ళకి జనసేన భయపడదు. ఈరోజున నేను విశాఖ ఉక్కు కార్మికులకి భూములు కోల్పోయిన నిర్వాసితులకి నేను మాటిస్తున్నాను, మేము మీకోసం అండగా ఉంటాం, నిలబడతాం. అమరావతికి ఎలా నిలబడ్డామో, అమరావతి రాజధాని చెప్పినప్పుడు నాకు వ్యక్తిగతంగా చెప్పినప్పటికీ అమరావతిని మేము రాజధానిగా చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి చెప్పినప్పుడు, అదే చెప్పినప్పుడు అఫీషియల్గా వాళ్ళు ఎవరు ఇవ్వలేదు పెద్దలంతా, కానీ ఇవ్వడానికి 2 సంవత్సరాలు పట్టింది టైం. ఈ లోపల నిలబడతాం లేదు అనేది అన్ని రకాల విమర్శలు ఎదుర్కొన్నాను నేను కూడా. అలాగే ఈ రోజున అమిత్ షా గారు ఆ మాట చెప్పి ఆ రోజు మాకు చెప్పింది నిజం చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే స్టీల్ ప్లాంట్ సమస్య ప్రైవేటీకరణ కాబోతుంది అనగానే వెంటనే నేను మనోహర్ గారు ఇద్దరం ఢిల్లీ పోయి అమిత్ షా గారిని కలిసి మేము నివేదించాం, ఇది ప్రత్యేకమైన ఉక్కు, ఇది మీరు స్టీల్ ప్లాంట్గా చూడొద్దు దీన్ని, ఇది మా ఆంధ్రుల ఆత్మగౌరవంగా చూడండి దీన్ని,
స్టీల్ ప్లాంట్ అప్పు 22,000 అండి. స్టీల్ ప్లాంట్ అప్పు 22,000 కోట్లు. అప్పు ఉంటే అమ్మేస్తాం అన్న వాదనే రైట్ అయితే ఆంధ్రప్రదేశ్కి ఇదే వాదన. ఎవరితో ఇదే చెప్తా, 22,000 కోట్లు ఉన్న అప్పు ఉంది స్టీల్ ప్లాంట్కి. ఆ అప్పు ఎలా వచ్చిందో కూడా మనం వివరించాను, సొంత గనులు లేకపోవడంలో వచ్చింది. సో అప్పే ప్రాతిపాదికను తీసుకుంటే ప్రైవేటీకరణ చేసేస్తాం అని ఎవరన్నా అంటే ఆంధ్రప్రదేశ్కి కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా వస్తున్న అప్పుతో పాటు అదనంగా వీళ్ళు చేసిన ఒక 2.5-3 లక్షల కోట్ల అప్పు కలిపి 6 లక్షల కోట్లు అయింది ఈ రోజున. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కూడా ప్రైవేటీకరణ చేస్తారా? మరి ఇది చేయనప్పుడు అది ఎలా చేస్తారు? ఇదే నా వాదన. ఇంతకు మించి పెద్ద గొప్పగా తెలివితేటలు, ఇది చేస్తా ఇది చేయనప్పుడు అది అది చేయకూడదు. దీనికి వైసీపీ నిలబడాలి. ఏ వాళ్ళ నాయకులు పాదయాత్రలు చేశారు కదా, ఇంకోసారి పాదయాత్ర చేయండి, రండి బయటికి రండి. నేను ఎవరు కాదంటారు, నేను మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తాను. అలా వస్తే నేను మద్దతు తెలుపుతాను, సంఘీభావం తెలుపుతాం. అవి చేయరే మరి. ఇందాక దామోదరం సంజీవ్ గారి పుస్తకం మన జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్ గారు ఇచ్చారు. అది పుస్తకం ఇంట్రెస్ట్ కొంచెం తిరిగేశాను మధ్య మధ్యలో చదువుతూ, మీతో మాట్లాడుతూ అందరూ మాట్లాడేది వింటూ మధ్యలో చదువుతూ ఉంటే ఆయన చాలా మంచి ఏదో ఒక సభలో ఆయన ఉటంకించింది చెప్పి చదివాను. అది ఇంగ్లీష్లో రాశారు. అది భర్తృహరి గారి పద్యం అంటది. అది ఎందుకు చెప్పారంటది, వర్షం ఆకాశం నుంచి రాలే వర్షపు చినుకు, ఆకాశం నుంచి రాలే వర్షపు చినుకు ఒక వేడి పెనం మీద పడితే మాడిపోదు, ఆవిరైపోదు. ఆకాశం నుంచి రాలే చినుకు ఒక తామరాకు మీద పడితే అది ఒక ముత్యంలాగా మెరుస్తుంది. ఆకాశం నుంచి రాలే చినుకు ఒక ఆల్చిప్పలో పడితే అది ముత్యం అవుతుంది. అంటే ఈ చినుకు అనేది ఏంటి అని ఉదహరించారంటే ఆయన, ఇది సంజయ్ గారి మాటలు నా మాటలుగా, ఆ చినుకు అనేది మీ ఓటు, ప్రజల ఓటు. ఆ ఓటుని వైసీపీ అనే పెనం మీద వేస్తామా? ఆ ఓటు అనే చినుకుని 2019లో వైసీపీ అనే పెనం మాడిపోతున్న కాలిపోతున్న పెనం మీద వేస్తే జీవితాలు మాడిపోయినాయి, ఆవిరైపోయినాయి. అలా మాడిపోయి ఆవిరైపోయిన జీవితాలే మా స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఈరోజు రోడ్ల మీదకి రావడానికి. కానీ చిత్తశుద్ధి ఉన్న నిలబడే ఓడిపోయిన నిలబడ్డున్న జనసేనకి ఆల్చిప్ప కనీసం ముచ్చమై ప్రకాశిస్తుంది, మీ జీవితాల్లో వెలుగునిస్తుంది. మేము నిలబడతాం, పారిపోం. ప్రజాక్షేత్రం నుంచి మేము పారిపోం, ధైర్యంగా ఉంటాం, ఇక్కడే నిలబడతాం. వారసత్వపు రాజకీయాలు నేను కోరుకుంటున్నది 4 కీలకమైనవి. ఇన్ని దశాబ్దాలుగా కేవలం కొంతమందికే రాజకీయ లబ్ధి కాకుండా అణగారిన వర్గాలకి, అధికారం రాని కులాలకి, మిగతా అందరికి కూడా సాధికారతతో కూడిన అధికారం, కేవలం అలంకారప్రాయ అధికారం కాదు, సాధికారతతో కూడిన అధికారం. అంటే మీ పదవి ఇచ్చినప్పుడు పదవి మీకు పనిచేసేలాంటి అధికారం ఇవ్వగలగాలి. అలాంటి వాటి కోసం పనిచేయటం, దానికి ప్రేరణగా మేము ఎందుకు తీసుకున్నాం, దామోదరం సంజీవ గారిని ఎందుకు తీసుకున్నామనంటే ఆయన నాకు చాలా ఇష్టడైన వ్యక్తి, మహానాయకుడు.
ఒక కాంగ్రెస్లో పార్టీలో పనిచేసిన నాయకులను మీరు ఎందుకు ప్రేరణగా తీసుకుంటారంటే, మంచి మనుషులు ఎక్కడైనా మేము ప్రేరణగా తీసుకుంటాం. అంబేద్కర్ గారు తెలుగువాడ ఒక్కర్లా, మహా గొప్ప మనిషి అయితే చాలు మనకి. గాంధీ గారు తెలుగువాడ అవసరం లేదు, మనం తీసుకుంటాం. అలాగా పార్టీలకు అతీతంగా ప్రజలకు పనిచేసే ఒక మహనీయులు, మహానాయకుల్ని ప్రేరణ తీసుకున్నాం. కోటి రూపాయలు ఎందుకు ప్రకటించాను ఆయన స్మారక చిహ్నానికంటే, రాయలసీమ నుంచి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు వచ్చారు, రెండు సంవత్సరాల కంటే తక్కువ కాలంలో పనిచేసిన ఒక ముఖ్యమంత్రి, ఈ రోజున వృద్ధాప్యుల పింఛన్ పథకం కానీ, కార్మికులకి అండగా నిలబడే విధానాలు కానీ, తెలుగు భాష అధికార భాషగా ఉండాలనే ఆలోచన కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ, ఒకటి కాదు రెండు కాదు అనేకం చేసిన మహనీయుడైన దామోదర సంజీవ గారు కార్మికుల్ని ఎంత అండగా నిలబడ్డారంటే, ఆయన్ని బోనస్ సంజీవయ్య అనేవాళ్ళు వారిని సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అలాంటి మహావ్యక్తులు ప్రేరణ తీసుకొని మేము ముందుకు అడిగా, అలాంటి వ్యక్తిని ఒక్కరు పట్టించుకోలేదు. ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ముఖ్యమంత్రులు అంటే కేవలం కొద్దిమందికి కాదు. ఎందుకు చెప్తున్నానంటే, మూడు రాజధానులు అనే అంశం మీద దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. రాయలసీమ నుంచి ఒక మహనీయుడు, ఒక మహాత్ముడు వస్తే అతనికే మీకు గుర్తింపు లేదు, మీరు కర్నూలులో రాజధాని చేస్తా ఉంటే మేము నమ్ముతామా? మేము ఉత్తరాంధ్ర అభివృద్ధికి మీరు అందుకని వైజాగ్ రాజధాని అంటే మేము నమ్ముతామా? మేము ఒక చిన్న స్మారక భవనం కట్టించలేరు మీరు దామోదరం సంజీవ గారికి కర్నూలు జిల్లాలో? మీరా మాట్లాడతారు రాయలసీమ గురించి? మీరా మాట్లాడతారు ఉత్తరాంధ్ర గురించి? మీరా మాట్లాడతారు కోస్తాంధ్ర అభివృద్ధి గురించి? మీరు దీన్ని ఆమె నమ్ముతా? ఒకటే మాట మాట్లాడాలి, అమరావతి రాజధాని అని చెప్పినప్పుడు నీకు ఉత్తరాంధ్రలో మద్దతు పోద్ది, రాయలసీమలో మద్దతు పోద్ది అంటే నేను అడిగా, ఎందుకు మద్దతు పోద్ది? ప్రజల అండదండలకు మేము పొందుతాం. మీలాగా మాటలు చెప్పి కనికట్టు చేసి మోసం చేసే వాళ్ళం కాదు. ఒక మాట చెప్పామా నిలబడి తీరుతాం, వెనక్కి తగ్గం. మేము ముఖ్యమంత్రులు అయ్యిండి కూడా మీకు కోటి రూపాయలు రిలీజ్ చేయలేకపోయారా? ఒక సగటు ఒక పార్టీ నాయకుడు కోటి రూపాయలు నేను చేయగలిగాను ఆయన స్మారక భవనానికి, మీరెందుకు ఆలోచన రాలా? డబ్బులు లేక కాదు, డబ్బులు ఉన్నాయి, మనసు లేదు. వీరు ఈ అణగారిన వర్గాలు ఎదగకూడదన్న ఆలోచనే మీకు స్మారక భవనాన్ని కట్టించాలి, అది నాకు బాధ. మేము నిలబడతాం. అలాగే బీసీ కులాల, ఎంబీసీ కులాల తాలూకు సాధికారత రావాలి అంటే నాకు ఎన్టీ రామారావు గారు గుర్తొస్తారు. ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం బీసీలకు సాధికారత ఇచ్చింది, మళ్ళీ తర్వాత అది కేవలం అలంకారప్రాయంగా అయిపోయింది. నేను ఒకటే కోరుకుంటాను, ఎన్టీ రామారావు గారు మనకి మహిళలకు ఎంపవర్మెంట్ ఇచ్చారు, సాధికారత ఇచ్చారు, తిరిగి బీసీలకి, ఎంబీసీలకి, మహిళలకి సాధికారత మళ్ళీ మీకు కూర్చొని మీ తల పొగరుతోటి గర్వంతో సాధించామన్న పట్టుదలతో తిరిగి ఆడపడుచులకి, బీసీలకి, ఎంబీసీలకి సాధికారత చూపించాలంటే జనసేన ఆలోచన విధానం. అలాగే వారసత్వం, నాకు మోదీ గారంటే గౌరవం, ఎందుకంటే భారతదేశంలో ఉన్న వారసత్వపు రాజకీయాలని ఒకే ఒక ఎన్నికలు తీసి పక్కన పెట్టిన వ్యక్తి. వారసత్వపు రాజకీయాలు జాతీయ స్థాయి నుంచి చిన్న రాష్ట్రంలో ఉన్న మారుమూల గ్రామం వరకు వారసత్వం ఉన్న వ్యక్తులే కాదు, మిగతా వాళ్ళు కూడా రావాలి రాజకీయాల్లోకి. అది జనసేన కోరిక, అందుకే నాకు మోడీ గారు అంటే చాలా గౌరవం. ఆ వారసత్వపు రాజకీయాలు కేవలం కొద్దిమంది చేతులు ఇరుక్కుపోయి వారసత్వ రాజకీయాలు, ఈ రోజున ఉన్న వ్యక్తులు మన రాష్ట్రాన్ని నడుపుతున్న పెద్దలు వారసత్వ రాజకీయ వ్యక్తే. మరి మీకు ఎంత బలం ఉండాలి మీరు మాట్లాడటానికి? మరి మీకు ఇంత వారసత్వపు బలం ఉండి మీకు ధైర్యం లేదా చట్టసభలో మాట్లాడటానికి? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అంత మామిడి చూపించడమే,
మా జన సైనికుల మీద చూపించిన మీ ప్రతాపం తప్ప వెళ్ళి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి పార్లమెంట్లో మీకు సాహసం లేదు వీళ్ళకి. మరి దేనికి 22 మంది ఎంపీలు దేనికి? మీరు కాఫీలు తాగి అక్కడ కొంచెం వడ సాంబార్ తినేసి కొంచెం కాఫీ తాగి బాగా తేయించి కూర్చొని రావడానికి ఎంపీలు మాట్లాడరా? మీరు మాట్లాడుతీరాలి. మేము కోరుకుంటుంది ఒకటే, ఆంధ్రప్రదేశ్కి ఆరోగ్యానికి. ఇప్పుడు మనం సిగరెట్లు తాగితే ఆరోగ్యానికి హానికరం అంటాం కదా, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి వైసీపీ హానికరం. అది మీరు అర్థం చేసుకొని 24లో ఏలే రావాలని కోరుకుంటే అది ప్రజలు ఇష్టం, మనం నిలబడతాం ప్రజల కోసం. ప్రజలు నిలబడకపోతే జనసేన పక్షాన ఆ తర్వాత జరిగే పరిణామాలకు వచ్చి అన్న మా కష్టాలు అయిందంటే మేము ఏం చేస్తాం మరి? అలాగే వైసీపీ 151 మంది ఉన్నాము, 22 మంది ఉన్నాం అని చెప్పి మీ దౌర్జన్యాలు చేస్తే మేము సుభాష్ చంద్రబోస్ వారసులం, చంద్రశేఖర్ ఆజాద్ వారసులం. మీరు చేసే దౌర్జన్యాలకి, మీరు చేసే పాలసీలకు కానీ, మీరు చేసే పాలసీలకి బుద్ధిబలంతో సమాధానం చెప్తాం. మీరు చేసే దౌర్జన్యాలకి మేము కండబలంతో ఎదుర్కొంటాం. అంతేగాని మీకు భయపడే ప్రశ్నే లేదు. దీన్ని ఆలోచించుకొని ఈ రోజున మేము ఒకటే, మనందరం ఎందుకు ఈ సంఘీభావం దీక్ష అంటే, ఈ రోజున పెద్దలందరినీ కోరుకున్నాను, నాయకులందరినీ కలిసి మనందరం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉండడానికి మనందరం మద్దతుగా వారి కార్మిక సంఘాలకు నిలబడదాం. 10,000 ఎకరాలు ఇంకా ఉపయోగంలోనికి రాని నిర్వాసితుల భూముల్ని ఎలాగ వాళ్ళకి జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేస్తాం? భర్తీ చేయలేని పక్షం వాళ్ళు భూములు ఇప్పించే పరిస్థితి ఉందా? ఏదైనా సరే ఒక న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉండదు. దీని మీద ఆలోచన విధానం, బలమైన ఆలోచన విధానం చేద్దాం. అలాగే రైతు సమస్యలు ఉన్నాయి. రైతు సమస్యలు ప్రకాశం జిల్లా నుంచి నాకు ఇప్పుడు రైతులు రాసిన ఒక లెటర్లో ఏదో మనకి కొన్ని 100,000 ఎకరాల్లో మన అనంతపురం, కర్నూలు అన్నీ మనకి ఇక్కడ కూడా గుంటూరు జిల్లాలో కలిపి మిర్చి పంట వేస్తే ఏదో తామర పురుగు అండి, అది వస్తే నల్లినా, అదే ఇండోనేషియా అమెరికా నుంచి వచ్చిందండి అది. దానివల్ల మొత్తం ఒకటి వర్షాల వల్ల ఏమో పంట పెరగలేదు, పంట పక్వానికి రాలా. అంతకుముందే ఈ నల్లి తొలి దశలో దీనికి మాట్లాడే వ్యక్తులు ఎవరు లేరు. 100,000 ఎకరాలు 70% పోయింది. రైతుకి నాశనం మరి పట్టించుకునేవాడు అవ్వట్లేడు. మరి ఓట్లు వాళ్ళకి వేస్తే అట్లా మరి రైతులు నాశనపోతూ ఉంటే మరి ఏం చేయాలి మనం? రైతులు కూడా మేల్కోవాలి. రైతులకి గిట్టుబాటు ధర లేకపోతే మేము తూర్పుగోదావరి జిల్లాలో నిరసన దీక్ష చేశాం. సమస్య వచ్చినప్పుడల్లా జనసేన ఉంది, కానీ ఓటేసినప్పుడు మీకు వైసీపీ అంటే పరిస్థితులు మారవు, ఇట్లా కంటిన్యూ అవుతాయి. ఇది మారాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీకు రోజు నేను మీకు మాటిస్తున్నాను, 24లో కొత్త ప్రభుత్వాన్ని తీసుకురండి. వైసీపీ చేసిన ప్రతి పనికి వారి చేత సమాధానం చెప్పిస్తాం. నాకు మొన్న అదేంటబ్బా వైన్ షాప్స్ నేను వైసీపీ మాటలకు అర్థాలు వేర్లే అన్నా. ఎందుకన్నానంటే వాళ్ళు వచ్చి ఒక నిమిషం, సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఏమనుకుంటాం? మనకి చిన్నప్పుడు చదువుకున్న తెలుగు భాషలు ఏంటి నిషేధం అంటే? నిషేధం ఇంకా ఉండదని కదా. వాళ్ళు ప్రత్యేకించి కొత్త బ్రాండ్లు తయారు చేసి అమ్మేశారు. సరే ఉదాహరణకి మొన్న నా సినిమాలు ఏదో ఆపేశారు. వీళ్ళు అనుకుంటారు నా సినిమాలు ఆపేస్తే నా ఆర్థిక మూలాలను కొడితే నేను భయపడిపోతానని. నాకు నేను అంత పంతానికి వస్తే నేను ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా సినిమా వేసి చూపిస్తాను. అలా భయపడవు. వైసీపీకి ఏం చెప్పాలి?
నా ఆర్థిక మూలాలు కొడితే భయపడతామా మేము? అంటే ఏంటి కారణం ఏంటి అంటే అంట కారణం ఏంటి అంటే అంట కాదు అంటే నేను ఒక నేను సినిమా గురించి చెప్పట్ల పాయింట్గా చెప్తున్నా, అంటే ఒక క్రమంగా చెప్తాను. అంటే ట్రాన్స్పరెన్సీ లేదంట సినిమా టికెట్, ఒక సినిమా టికెట్లకి ట్రాన్స్పరెన్సీ లేదు. సంతోషం ట్రాన్స్పరెన్సీ ఉండాలని కోరుకునే వాళ్ళు నేను, మీకు ఉందా ట్రాన్స్పరెన్సీ? మరి బట్ ట్రాన్స్పరెన్సీ ఉంటే మరి మీరు ఎందుకు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు? దానికి సమాధానం మా బాగా ఆ మాట అన్నాం అనుకోండి మళ్ళీ బూతులు తిట్టేస్తారు, మనం భయపడిపోవాలి, ఇట్లా గజగజలు ఆడిపోవాలి. సరే సరే బా, సినిమా టికెట్ల వరకు ట్రాన్స్పరెన్సీ నేను ఒప్పుకుంటా. సరే థియేటర్లో డబ్బులు ట్యాక్సీలు కట్టట్లేదు, సంతోషం. విను ఆగు ఆగు, అలా ఒక నిమిషం, సైలెన్స్ 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 సైలెన్స్. సినిమా టికెట్ల వరకు ట్రాన్స్పరెన్సీ లేదు, కరెక్టే. మరి మీరు అమ్మే మందుకు ట్రాన్స్పరెన్సీ ఉందా బాబు? మీరు మందు అమ్ముకు ట్రాన్స్పరెన్సీ ఉందా? అంతా క్యాషే కదా, లారీల్లో క్యాష్లు ఇచ్చి మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ వాళ్ళు చెప్పడం వరకు నిజమేనా? అంటే ఏదో ప్రభుత్వ ఎస్కార్ట్తో ముందుకు తీసుకెళ్తారంట, నాకు తెలియదు. అది డబ్బులంతా ఒక లారీలోనో బండ్లు తీసుకోబోతారంట. 40,000 కోట్ల సంపాదన అంట ఒక సంవత్సరం. అంటే చూడండి ఎంత డబ్బు మన ఆరోగ్యాలు పాడు చేయించి మద్యపాన నిషేధం అని చెప్పి ట్యాక్స్ కట్టకుండా ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో మళ్ళీ మన ఓట్లే కొనుక్కొని మన ఆరోగ్యాలు పాడు చేస్తే మళ్ళీ వాళ్ళకి అయ్యా బాబు చెప్పి మనమే మోకరిల్లినంత కాలం ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఇది రావాలి అంటే ప్రతి ఒక్కరు చెప్పాలి. వైసీపీ చేస్తున్న దుర్మార్గాలు దౌర్జన్యాలు మనల్ని ఎలా మోసం చేస్తుంది, ఎలా వంచిస్తున్నారు. సరే 700 రూపాయలు, ఎంత 700 రూపాయల? సరే సంతోషం, 700 రూపాయలతో మందుకొని 5 రూపాయలతో సినిమాకి వెళ్ళండి సంతోషం. అది అంటే వాళ్ళ డిస్కరేజ్ చేయడం అంటే ఎక్కువ డబ్బులు పెడితే అంటే డిస్కరేజ్ చేయడం అంటే అది వాళ్ళు చెప్పే కథ. ఇలా ప్రతి చోట ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పండి, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా కనీసం మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం, ఒక శిలాఫలకం కూడా ఓపెన్ చేయలేదే వాళ్ళు, ఒక్క శిలాఫలకం. అట్లీస్ట్ ఇదివరకు ప్రభుత్వాలకి మీద ఆర్కే లక్ష్మణ్ గారి జోక్స్ ఇవన్నీ ఏంటంటే శిలాఫలకాలు ఉంటాయి అక్కడ ఏమి ఉండవు వెనకాలని, కనీసం అది కూడా చేయట్లేదు వైసీపీ అధిదారులు. అంటే ఒక శిలాఫలకం చేయడానికి కూడా వాళ్ళ దగ్గర ఉంది. ఇందాక మన నాయకులు ఎవరో మాట్లాడు, పెద్దలు ఎవరో మాట్లాడుతూ ఉంటే 500 మంది అండి అడ్వైజర్స్ ఆంధ్రప్రదేశ్కి, 500 కదా ఆంధ్రప్రదేశ్కి, కొన్ని 100లాది మంది అడ్వైజర్లు ప్రభుత్వం ఎలా పనిచేయాలని, 500 మంది అడ్వైజర్లు పెట్టుకొని స్టీల్ ప్లాంట్ని మీకు ఎలా ఆపాలి? అడ్వైజర్ లేరు, డబ్బులు ఎందుకు వేసేస్తున్నారు మీరు ఒక్కొక్కరికి? ఒక్కొక్కరికి ఆ స్థాయి పదవులు ఎందుకు ఇస్తూ ఉన్నారు మీరు? అలాగే రాయలసీమలో వరదలు వచ్చి కనీవినీయరు కానీ వరదలు, 7 కొండల స్వామి కూడా భరించలేకపోతున్నాడు రావుద్రా బాబు అని చెప్పి నేను మొత్తం గండి కొట్టేశాను. వాళ్ళు చేసే పాపాలు అలా ఉన్నాయి. ఎప్పుడు కనీ ఇప్పుడు దాకా దశాబ్దాలుగా ఎవరైనా తిరుమల కూడా వద్దంటుంది వైసీపీని, మీరు రావద్దు పైకి రావద్దు సంతోషం రావద్దు. వరదలు వచ్చినాయి, రాయలసీమకు వరదలు వచ్చినాయి, కడప దారుణంగా అయిపోయింది. ఒక చిన్న ఏరియాకి వెళ్ళి నమస్కారం పెట్టి నవ్వితే సరిపోద్దా? నిలబడద్దా? ఏదన్నా ప్రజల దగ్గరికి వెళ్తే డబ్బులు అడుగుతారు, అన్న డబ్బులు అంటే డబ్బులు లేవు, ఇక్కడ అప్పులు ఉన్నాయి. అంటే చాలామంది అడుగుతున్నాను వైసీపీ ప్రభుత్వానికి మీరు చెప్పండి, ఒక నిజాయితీపరుడ నాయకుడు ప్రధానమంత్రిగా ఉంటే దేశం అంతా కొన్ని 1,000 కోట్లు ఇచ్చింది డబ్బు కరోనా గురించి చేయమని నాతో సహా. వైసీపీ ప్రభుత్వానికి ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే ఆలోచిస్తారు, చేస్తే ఏం చేస్తారు? వీళ్ళు వాడతారు, ప్రజలకు వెళ్తుందా? ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ అవినీతి మనం నమ్మనిచ్చేలా చేయట్లా.
అందుకని కష్టాలు ఉన్నప్పుడు నీతి పారదర్శకతతో ఉన్న నాయకులు కనుక రాజ్యాలు ఏలకపోతే, ఇలాంటి ఉపద్రవాలు జరిగినప్పుడు ప్రజలు కూడా స్పందించరు. అందుకని దీన్ని కూడా మనం ప్రజల దృష్టిలో పెట్టుకోవాలి. సొంత జిల్లాలోనే వారి నాయకత్వం సరిగ్గా చేసుకోలేనప్పుడు మిగతా జిల్లాలను ఏం పట్టించుకుంటారు? ఎక్కడో వైజాగ్లో ఉన్న స్టీల్ ప్లాంటు, దాని గురించి ఏం పట్టించుకుంటారు? ఇప్పుడు మనం కూర్చోబెట్టి వాళ్ళు ఏం చేయట్లేదు కదా అని చెప్పి మనం కూర్చోకూడదు. వైసీపీ చేత వచ్చే 2 సంవత్సరాల్లో పని చేయించాలి, మెడల్ వంచాలి. దానికి మెడల్ వంచాలంటే ప్రతి ఒక్కళ్ళు ఎదురు మాట్లాడాలి. వైసీపీ కార్యకర్త ఎక్కువ మాట్లాడితే వాళ్ళు ఎదిరించండి, వైసీపీ నాయకులు ఎక్కువ మాట్లాడితే ఎదిరించండి. ఎదిరించడం అంటే దాడులు చేయమని నేను అడగట్లా, మేము కరెక్ట్గానే మాట్లాడుతున్నాం, మీది తప్పని చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ధైర్యం లేని సమాజంలో మార్పు రాదు, ధైర్యం లేని సమాజంలో మార్పు రాదు. ఆంధ్రప్రదేశ్ నేను కోరుకుంటున్నా, రావడమేమో పార్టీలుగా వస్తున్నాం కానీ ప్రజాక్షేమం కోసం వచ్చినప్పుడు కానీ కులాలుగా జిల్లాలుగా విడిపోతున్నాం. అమరావతి రైతులు కూడా చెప్పా, మీరు జై అమరావతితో పాటు జై ఆంధ్ర అనండి. ఎందుకు జై అమరావతితో ఆగిపోతారు? జై ఆంధ్ర, ఆంధ్రాకి రాజధాని కదా అమరావతి, మీరు ఎందుకు జై అమరావతితో కోల్పోతారు? రాష్ట్రం అంతా మద్దతు కావాలంటే మీరు జై ఆంధ్ర అని తీరాలి. అమరావతి రైతులకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు జై ఆంధ్ర అనే పదం అనకపోతే అన్ని జిల్లాలకు వెళ్ళదు. కేవలం ఇది కేవలం అమరావతి అనే ఒక ప్రాంతానికి, అందువల్ల ప్రజల మద్దతు కూడా కూడగట్టుకోవడం అవసరం. ఈరోజున స్టీల్ ప్లాంట్కి నాతో సహా అందరు నిలబడి ఉన్నామంటే ఇది ఆంధ్రులది, ఇది మా అందరిది, మనందరిది. అలాగే అమరావతి మనందరిది అని చెప్పేలాగా ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ముందుకు తీసుకెళ్ళకపోతే ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది ఎందుకంటే మనకి తెలంగాణలాగా మన తెలంగాణ భావన లేదు. మనకి మహా ఉంటే జిల్లా భావన ఉందే మనకు తెలియదు, కులాల భావన అయితే ఖచ్చితంగా ఉంది. నేను అన్ని కులాల కోసం వచ్చినాను. అంబేద్కర్ గారి అనైలేషన్ ఆఫ్ కాస్ట్, కుల నిర్మూలన జరుగుద్దేమని ఆశపడ్డవాడిని. అది జరుగుద్దో లేదో తెలియదు కానీ కనీసం కులాల ఐక్యత ఉంటే తప్ప అభివృద్ధి రాదనుకునేవాడిని. వాస్తవంగా చెప్పాలి, ఒక కులాన్ని వర్గశత్రువుగా ప్రకటించలేము. ఈ రోజున వైసీపీ ఒక కులాన్ని వర్గశత్రువుగా ప్రకటిస్తే రేపొద్దున వైసీపీ వాళ్ళని వర్గశత్రువుగా ప్రకటించగలమా? సమాజం విచ్ఛిన్నమైపోదు. ఒక కులాన్ని వర్గశత్రువులు ప్రకటించకూడదు, సమాజం విచ్ఛిన్నమైపోద్ది. వీళ్ళు బాగుండాలి అంటే అనుకుంటూ కాదు, అందరూ బాగుండాలని కోరుకుంటేనే మనం బాగుంటాం. బైబిల్ చెప్తారు కదా, పొరుగువాడిని ప్రేమించుని. నీ పొరుగువాడు బాగున్నాడంటే నువ్వు బాగున్నావని, నీకు ఏదైనా కష్టం ఉంటే వాడు నీకు ఆకలిగా ఉంటే కొంచెం అన్నం పెడతాడు. నీ పొరుగువాడే బాగలేకపోతే నేను ఇన్ని బైబిల్ చదివి మనం సూత్రాలను పాటించకపోతే ఎట్లా పొరుగువాడిని చంపేమని ఎక్కడ బైబిల్ చెప్పలా? పొరుగువాడిని ప్రేమించమని చెప్పింది. అంటే మనకి దైవ సూత్రాలని ఆచరణలోకి తీసుకురాకపోతే కేవలం లిప్ సర్వీసే చేస్తే సరిపోదు, ఆచరణలోకి పట్టుకురావాలి. జనసేన చేస్తుంది. మేము ఎక్కువ మతాల గురించి మాట్లాడము, నేను నా మతాన్ని నేను గౌరవిస్తాను, నా మతాన్ని నేను ఆరాధిస్తాను, నా ఎదుటి మతాన్ని నేను చాలా గౌరవిస్తాను. అది ఇస్లాం కానివ్వండి, క్రిస్టియానిటీ కావండి, ఏ మతాన్ని నేను గౌరవిస్తాను. అందరూ బాగుండాలని కోరుకునేవాళ్ళు. జనసేన మత రాజకీయాలు చేయదు, మతంలో జరుగుతున్న లోటుపాట్లను చెప్తుంది. అలాగే మనకి రామతీర్థంలో మనకి రాముడు వారి విగ్రహం తలకాయ తెగిపోతే దాన్ని కూర్చొని గొడవ చేయొచ్చు కదా, వైజాగ్లాగా నేను వచ్చి స్త్రీల పిల్లలు గొడవ చేసి చేయవట్లా. సున్నితమైన అంశాలు, అందుకని దాన్ని ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాం. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈరోజు నేను రిక్వెస్ట్ మా నాయకులందరికీ కూడా, పెద్దలు బిఎస్సి చైర్మన్ గారికి, జనరల్ సెక్రటరీస్కి, జిల్లా స్థాయి నాయకులందరికీ నా విజ్ఞప్తి, 3 అంశాలుగా ముందుకు తీసుకెళ్దాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి మనందరం కట్టుబడి ఉందాం, ఎక్కడికి పారిపోం, నిలబడి ఉంటాం. కాకపోతే మేము నిలబడతాం కానీ దీనికి ఆయువు పట్టు కార్మికులు, కార్మిక సంఘాలు, నిర్వాసిత రైతులు,
వారి కుటుంబాలు. మీరు నిలబడకపోతే మీకు లేని కోపాన్ని నేను తెప్పించలేను. మోదీ గారు రైతుల ఫార్మింగ్ పాలసీ పెడితే హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ నుంచి రైతులు వచ్చి నిరసనలు ప్రకటించగలిగారు, అంత కోపం చూపించారు. అది ఒక మంచి పాలసీ. ఎందుకంటే మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా ఇక్కడున్న రైతు ఎక్కడైనా అమ్ముకునే ఒక అవకాశం అది. ఓకే, దాంట్లో లోటుపాట్లు ఉన్నాయో మనకు తెలియదు, డిఫరెంట్ వ్యూ పాయింట్స్, కానీ పెట్టిన ఉద్దేశం చాలా సదుద్దేశం. ఇన్ని ఒక దాదాపు ఒక 900 రోజుల్లో చాలా, అది కూడా కొన్ని 100 రోజులు అయిపోయిన తర్వాత ఆయన వెనక్కి తీసుకున్నారు అన్నమాట. ఓకే, మీ ఇంతమందికి మీకు నచ్చట్లేదు, మోదీ గారు తీసుకున్నారు, క్షమాపణ చెప్పారు, అది గొప్ప నాయకత్వం, అది రాజనీతి, రాజనీతిజ్ఞత. వీళ్ళు వైసీపీ వాళ్ళు ఒక తప్పు చేసి అసలు సరిదిద్దుకోరే, క్షమాపణ చెప్పడం మర్చిపోండి, ప్రయత్నం కూడా చేయరే. మరి ఆయన చూసి నేర్చుకుని చేత కాకపోవడం కాదు, అది బరితెగించిన తనం అంటాం, దాని చేతగాని తనం. ఎందుకు బరితెగించిన తనం అంటే ప్రజలు ఇచ్చిన భావన, వీడికి ఒక ఓటర్కి 2000 పడేస్తే వీడు జీవితాన్ని కొనుక్కుంటాం, ఆ బరితెగించిన తనం వాళ్ళు వచ్చిన ధైర్యం తప్ప అది మనం ఇచ్చిన ధైర్యం, మనం అమ్ముడు పోవడంలో వచ్చిన ధైర్యం ఇది. ఏ మనం అందరం మనందుకు జనసేన ఎందుకు కొనలేరు? జనసేన అమ్ముడు పడదు కనుక, జనసేన నిలబడద్దు కనుక. ఎందుకంటే మనం ఇన్ని లక్షల మంది జనాభా పెరుగుతూ ఉంది, కొత్త నాయకత్వం రావాలి. నాయకులు అంటే ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద కుటుంబాల నుంచి రావాలా? సామాన్యుడే రాజకీయ నాయకుడు, సామాన్యుడే గొప్ప నాయకుడు. దానికి ఉదాహరణే సంజీవయ్య గారు. సంజీవయ్య గారు చిన్నప్పుడు గొడ్లని తీసుకెళ్లేవాడు మేపడానికి. అలాంటి వ్యక్తి లాయర్ అయ్యారు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఆయన మెంబర్ అయ్యారు, తర్వాత ఎమ్మెల్యే అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఒక సామాన్యుడు అవ్వగలిగాడు కదా. అలాంటి సామాన్యులు ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో రావాలన్నది జనసేన యొక్క ఆకాంక్ష. అది నేను మాట్లాడి చూపించట్లా, మాట్లాడి చూపించట్లా, చేతలు చూపించాం. ఒక సగటు, ఒక సామాన్యమైన ఒక బేల్దారి మేస్త్రి ఈ రోజున ఒక పంచాయతీ ప్రెసిడెంట్, ఒక ఎంపీగా ఎంపీటీసీ అయ్యాడు. ఇంక ఇది ఎవరన్నా చేయగలరా, ధైర్యం ఉండదు. ఎందుకంటే ఎంపవర్ చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు, అధికారం కొద్దిమంది చేతుల్లోనే ఉండాలి. నేను అధికారం అందరి చేతుల్లో ఉండాలని కోరుకునేవాడిని, అది జనసేన తాలూకు ఆలోచన విధానం. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ నాయకులందరికీ నా సూచన, నా విన్నపం, కార్మికులకి అండగా నిలబడాలి అంటే ఏం చేద్దాం, ప్రైవేటీకరణ ఎలా ఆపాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టాలి అంటే, ఈరోజున మేము వచ్చి నిలబడే నేను ఒకటే చెప్తా ఉన్నాను, స్పెషల్ స్టేటస్ లాగా మేము ఒక్కళ్ళమే తిరిగి మేము చేతులు కాల్చుకోం, అందరినీ దీంట్లో బాధ్యులైతేనే మేము ముందుకు నడుస్తాం. ఎందుకంటే ఇది నా ఒక్కటి సమస్య కాదు, ఇవన్నీ చేస్తే మాకైతే అధికారం వచ్చేస్తని కూడా కాదు. అందరూ కలిపి వైసీపీని ఎలా ఎండగట్టాలి, వైసీపీ నిలబడినందుకు వాళ్ళని ఎలా బాధ్యులు చేయాలి, కేంద్ర ప్రభుత్వంతో ఎలా సంప్రదింపులు జరిపి ప్రైవేటీకరణని మనం ఆపాలి, ఆపేలా ప్రయత్నాలు చేయాలి. ఇదైతే నా గుండె లోతుల్లోంచి నాకున్నది. అమరావతి రాజధాని ఇక్కడే ఉండాలని కోరుకున్నావు చెప్పిన వాళ్ళల్లో, నష్టపోతాను, ఒక ప్రాంతం ఉత్తరాంధ్ర వాళ్ళు ద్వేషిస్తారు, నన్ను రాయలసీమ వాళ్ళు ద్వేషిస్తారంటే నన్ను ఎందుకు ద్వేషిస్తారు? నేను సత్యం మాట్లాడుతున్నప్పుడు ఎవరు ద్వేషించరు, నేను నమ్ముతాను. అందుకే నన్ను ఎవరు ద్వేషించరు నమ్మకంతో నేను ఆ రోజు అమరావతి రాజధాని. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి అమరావతి ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి మళ్ళీ రాగానే 3 రాజధాని మేము ఆ రోజే చెప్పామని ఎక్కడ చెప్పారో, రికార్డులో లేవు, ఇంటర్వ్యూలు ఉండేవాళ్ళు అనుకుని వాళ్ళు వాళ్ళకి ఏముంటుందని బలం ఉంది కదా, ఏం చెప్పినా చెల్లిపోతున్నది. అలా కాకుండా మేము ఒక మాట చెప్తా ఉన్నాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగాలి, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఎలా అయితే కాపాడుకున్నామో స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా అలా కాపాడుకోవాలి, దానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నాం. కార్మికులకి, కార్మిక సంఘాలకి, మీరు వైజాగ్లో ముందుగా వైజాగ్తో మొదలుపెట్టండి, ఉత్తరాంధ్రతో మొదలుపెట్టండి. ప్రతి వైసీపీ నాయకుని పెద్దలు బొత్సగారు ఉన్నారు విజయనగరంలో, ఉత్తరాంధ్ర వెనకబాటుతనం గురించి ఆయన పాపం చాలా బాధపడుతూ ఉంటారు. అలాగే శ్రీకాకుళం జిల్లా పెద్ద నాయకులు ఉన్నారు, వారిని కూడా మీకు సంఘీభావం తెలపని చెప్పండి.
ఎందుకంటే వైసీపీని ఇంకా బలంగా రోడ్ల మీద నిలదీయబోయే ముందు ఒక ప్రయత్నం మీరు చేయాలి. కార్మిక సంఘాలకు కానీ, నిర్వాసిత భూములు కోల్పోయిన రైతులు కానీ మీరు ఒక ప్రయత్నం చేయండి. ప్రతి వైసీపీ ఎమ్మెల్యేని ఎంపీని మీరు రిక్వెస్ట్ చేయమని చెప్పండి. మీ ప్రయత్నాలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ, మిగతా పార్టీలు ఎవరు కలిసి వస్తే వాళ్ళు అందరితో కూర్చొని ఒక ఉమ్మడి ప్రణాళిక అనుకొని మీకు ప్రైవేటీకరణని ఎట్లా ఆపాలో మా ప్రయత్నం మేము చేస్తాం. దానికి వాళ్ళు ఒప్పుకుంటారా లేదా నాకు తెలియదు. ప్రయత్నం మేము ఖచ్చితంగా బలంగా చేస్తాం. నేను అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకున్నప్పుడు ఆ రోజు నా ప్రయత్నం సఫలం అవుతుందో లేదో తెలియదు, అందుకే ఎన్నో చేసేసారు. కానీ నేను చాలా బలంగా చెప్పాను. అది ఒక 2 సంవత్సరాలు పట్టింది అఫీషియల్గా రావడానికి. అలాగే నా నమ్మకం కూడా వైసీపీని నిలబడకపోతే వారిని బాధ్యుల్ని చేస్తూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మేము పరిరక్షించుకుంటాం. ఆ మాట మీకు ఇస్తాం. మా ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే ఫైనల్గా అది సెంట్రల్ గవర్నమెంట్. ఎక్కువ మాట్లాడితే నన్ను కూడా పక్కన పెట్టేయచ్చు. ఎందుకంటే నాకు నిజంగా చట్టసభలో ఉందా? ఈరోజున 22 మంది ఎంపీలు కనుక జనసేనకు కానీ ఉండుంటే స్టీల్ ప్లాంట్ ఈ స్థాయిలో కూడా వచ్చినది. కానీ దురదృష్టం మనం లేవు. ఒక ఎంపీ కూడా లేవు. ఒక్క ఎంపీ కనుక ఉండుంటే కనీసం ప్రైవేట్ బిల్ పెట్టేవాడిని, అది కూడా లేదు, దురదృష్టం. అలాగే అది ఎంతకాలం పడుతుంది మీరు నిర్ణయించుకోండి. ఒక నెల, మొన్న వారం అంటే కార్మిక సంఘాల నాయకులు అందరూ సంప్రదింపులు జరిపి ఒక 2 వారాల తర్వాత లెటర్ రాసినట్టున్నారు. అలాగే వైసీపీ మీద మరింత ఒత్తిడి పెట్టడానికి మీకు ఎంత సమయం పడుతుందో చెప్పండి. కార్మికులకి, కార్మిక సంఘాలకి, కార్మికుల కుటుంబాలకి. ఎందుకంటే జనసేన పార్టీ ఇదే ఆఫీస్కి ఓడిపోయిన 3 నెలల తర్వాత ఒక 14 ఏళ్ల బిడ్డ తల్లి సుగాలి ప్రీతి, వాళ్ళ తల్లి వచ్చి ఇక్కడే కూర్చున్న మెట్ల మీద కూర్చొని ఏడ్చింది, అన్న నా బిడ్డ చనిపోయింది, 2 సంవత్సరాలు తిరుగుతాం అన్న, 2018 తిరుగుతాను, నాకు ఎవరు న్యాయం చేయలేదంటే నాకు ఏం చేయాలో తెలియల. ఓడిపోయి అంత బలం ఉండదు కదా, మనోబలం నాకుంటుంది, మా జనంకు ఉంటుంది కదా, ఏంటన్నా ఓట్లు. కానీ మేము నిలబడి ఒక్క తల్లి ఏడిస్తే, కన్నీళ్లు పెట్టి నిలబడితే అనంతపురంలో 1.5 లక్షల మంది జనంతో మద్దతుగా నిలబడితే సిబిఐ కోర్టుకి ప్రభుత్వం చేత చేయించగలిగాం. అలాగా 20,000 మంది కార్మికులు ఉన్నారు, కార్మిక సంఘాలు ఉన్నారు, దాదాపు 20 పైచిలకు సంఘాలు ఉన్నాయి, భూములు కోల్పోయిన రైతుల సంఘాలు ఉన్నాయి, కార్మికుల కుటుంబాలు, మీరందరూ కలిసి వచ్చి ఒక తల్లి నిలబడితేనే మేము ఇంత నిలబడ్డాం. మీరు కనుక బలంగా నిలబడితే అది ఢిల్లీ దాకా ఎలా తీసుకెళ్లాలో మా వంతు ప్రయత్నం, మా వంతు కృషి మేము చేస్తాం, మీకు మాటిస్తున్నాం. దీనికి ఎంత సమయం తీసుకోకపోతే ఇది చేయడానికంటే ముందు వైసీపీని మటుకు మీరు తేల్చి చెప్పాలి. మాకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని మేము ఆపం, వదిలేస్తామని వాళ్ళ మాట చెప్పనివ్వండి. అప్పుడు మనం మిగతా అందరితో కలిసి ఎలా ముందుకు తీసుకెళ్లాలో మా ప్రయత్నం మేము చేస్తాం. ఆ మాట మీకు ఇస్తాం. అలాగే రైతులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక సదస్సు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు ఏ నష్టాలకు పోతుంది మీద ఖచ్చితంగా, మిర్చి రైతులు కానీ, వరేసిన రైతులు కానీ గిట్టుబాటు ధర రాకుండా, అలాగే కౌలు రైతుల సమస్యలు కానీ, అమరావతి భూములు ఇచ్చి వారి ఆ రైతుల కష్టాలు కానీ, వీటన్నిటిని మీరు ప్రత్యేకించి ఇంకొకసారి దీని మీద ఖచ్చితంగా మాట్లాడతాం. అలాగే ముఖ్యంగా లా అండ్ ఆర్డర్, ఉత్తరప్రదేశ్, బీహార్లో లా అండ్ ఆర్డర్ చాలా అధ్వానంగా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఈరోజున ఆంధ్రప్రదేశ్ వాటన్నిటికి మించిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలే రౌడీజం చేసే స్థాయికి, అంటే మన చట్టసభల్లో ఒక సంవత్సరంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా తిట్టారు, ఆయన బాధపడతామని నాకు ఒకటే అనిపించింది. చట్టసభలు అనేది ఒక శాసనాలు చేసే, అంటే నీ మాటే శాసనం. చట్టసభల్లో అక్కడ బూతులే మాట్లాడుతున్నప్పుడు, బూతులే శాసనాలు అయిపోయినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని వార్తలు వచ్చిన ప్రకారం వాళ్ళు మాట్లాడుకున్న వాటి ప్రకారం నేను చెప్తున్నాను. దాని ప్రకారం ఒక అపోజిషన్ లీడర్ కానీ, ఆయన సతీమణి కానీ, మీరు ఆ స్థాయికి తిడితే రోడ్డు మీద ఒక ఆడపిల్లకి ఏం రక్షణ ఉంటుంది? 4 ఏళ్ళ ఆడపిల్లకి ఏం రక్షణ ఉంటుంది? మీరు ప్రజాప్రతినిధులు ఈ స్థాయికి దిగజారిపోయి ఆడపడుచులను తిడితే, రేపొద్దున ఒక 4 ఏళ్ల బిడ్డను అత్యాచారం చేసే వాడి దుర్మార్గుడికి మీరు ఎంత ప్రోత్సాహం కల్పించినట్టు ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరా? మీరు ఎప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కనీసం వాళ్ళకి అర్థమవుద్ది మేము చెప్పే మాటలు, మీకు అర్థమవుతలేదు నాకు తెలియదు.
అలాగే లా అండ్ ఆర్డరు చాలా బలంగా ఉండాలి. 24న కొత్త ప్రభుత్వానికి మీరు లా అండ్ ఆర్డర్ బాధ్యత మాకు ఇవ్వండి. ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటకు తిరిగి వస్తే ఎవడన్నా కన్నెత్తి పెడతా మేము ఏం చెప్తున్నాం, ప్రజల్ని ఎంపవర్ చేస్తాం. ఒక రౌడీ ఒక గూండా కన్నెత్తి చూడాలంటే భయపడే రోజులు తీసుకొస్తాం. ఆ బాధ్యత మాకు అప్పచెప్పండి. వైసీపీ అనేది ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి హానికరం, ఇది మీకు ఒక వాక్యంగా తీసుకోండి. మరి ఆరోగ్యం ఎవరిస్తారు? వాళ్ళు అనారోగ్యం ఇస్తున్నారు, ఆరోగ్యం మనం ఇస్తాం ఆంధ్రప్రదేశ్. అలాంటి బలమైన పరిస్థితుల్లో ఇక్కడున్న చిన్న బిడ్డలకు కానీ కొత్త తరానికి మేము అండగా నిలబడతాం, కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తాం. కార్మికులు పనులు చేసుకోవాలి కానీ రోడ్ల మీదకి వచ్చి బైటాయింపులు ధర్నాలు చేసి వాళ్ళ జీవితాలని వారి కుటుంబాలకు దూరం చేసి 300 రోజుల నుంచి వాళ్ళు తపన పడతాం, నిజంగా చాలా బాధేస్తూ ఉంది. వాళ్ళకి అండగా నిలబడతాం. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే 2024లో వచ్చే కొత్త ప్రభుత్వానికి మీ అందరూ సంపూర్ణ మద్దతు కావాలని కోరుకుంటూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జాయిన్ అయ్యారు.